తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రక్రియ శురువైంది. 132 ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయం ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. 16 మంది సీఎంలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం విశేషం. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ సర్కార్ సచివాలయం కూల్చివేతకు పనులు ప్రారంభించింది. సెక్రటేరియట్ వైపు వెళ్లే దారులన్నీ మూసివేసి కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. నూతన సెక్రటేరియట్ను భూమి పూజ చేసిన ఏడాది తర్వాత పాత సచివాలయ కూల్చివేత ప్రారంభం కావడం గమనార్హం. పాత సచివాలయానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబుల పాలన కాలంలో ఇది సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. 132 ఏళ్ల కాలంలో 10 బ్లాక్లను నిర్మించారు. 25 ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం విస్తరించి ఉంది. 16 మంది ముఖ్యమంత్రులు ఈ సచివాలయం నుంచి పాలన చేపట్టారు. అతి పురాతన జీ బ్లాక్ను 1888లో ఆరో నిజాం నవాబు కాలంలో నిర్మించారు. 2003లో డీ బ్లాక్, 2012లో నార్త్ సౌత్ బ్లాక్లు ప్రారంభించారు. ఏ బ్లాక్ భవన సముదాయాన్ని 1981లో నాటి సీఎం టి అంజయ్య ప్రారంభించారు. సి బ్లాక్ను 1978లో చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువు తీరేవారు. కేసీఆర్ మినహా మిగతా సీఎంలు ఈ బ్లాక్ నుంచే పనిచేసేవారు. ఏ బ్లాక్ 2వ దశను 1998 ఆగస్టు 10న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. డి బ్లాక్ 2003లో చంద్రబాబు శంకుస్థాపన చేయగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఆధీనంలో ఉన్న జేఎల్ బ్లాక్ను 1990లో మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. జే బ్లాక్ సచివాలయంలో అతిపెద్దది. పాత సచివాలయానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబుల పాలన కాలంలో ఇది సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. 132 ఏళ్ల కాలంలో 10 బ్లాక్లను నిర్మించారు. 25 ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం విస్తరించి ఉంది. 16 మంది ముఖ్యమంత్రులు ఈ సచివాలయం నుంచి పాలన చేపట్టారు. అతి పురాతన జీ బ్లాక్ను 1888లో ఆరో నిజాం నవాబు కాలంలో నిర్మించారు. 2003లో డి బ్లాక్, 2012లో నార్త్ సౌత్ బ్లాక్లు ప్రారంభించారు. ఏ బ్లాక్ భవన సముదాయాన్ని 1981లో నాటి సీఎం టి అంజయ్య ప్రారంభించారు. సి బ్లాక్ను 1978లో చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువు తీరేవారు. కేసీఆర్ మినహా మిగతా సీఎంలు ఈ బ్లాక్ నుంచే పనిచేసేవారు. ఏ బ్లాక్ 2వ దశను 1998 ఆగస్టు 10న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. డి బ్లాక్ 2003లో చంద్రబాబు శంకుస్థాపన చేయగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఆధీనంలో ఉన్న జేఎల్ బ్లాక్ను 1990లో మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. జే బ్లాక్ సచివాలయంలో అతిపెద్దది.